ఆరవ విడత హరితహారంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ వద్ద జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఎంపీపీ దేశటి సిద్ధరాములు మండల ప్రత్యేక అధికారి రసూల్ బిగులు మొక్కలు నాటారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వారికి పోషకాలను అందించే విధంగా ప్రజాప్రతినిధులు పండ్ల మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర దృష్టికి తీసుకుపోయి ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ అన్నారు. మండలంలో మొత్తం 35 అంగన్వాడీ కేంద్రాలలో మొక్కలు నాటే విధంగా ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జెడ్పీటీసీ విజయ్ కుమార్, ఆర్ఎంపీపీ ఎంపీ సిద్ధిరాములు, స్థానిక సర్పంచ్ అనూష లక్ష్మీ నర్సింగులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, రాజ్రెడ్డి, ప్రత్యేక అధికారి రసూల్ బి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శుభారాణి, అంగన్వాడీ టీచర్లు సుగుణ, అరుణశ్రీ, రేణుక, దుర్గేశ్వరి, టీఆర్ఎస్ నాయకులు నాయిని లక్ష్మణ్, శివ, వినోద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మనం పండ్ల మొక్కలు నాటడం అయింది. ముఖ్యంగా పిల్లలకు పోషక పదార్థాలు ఇచ్చే ఏవైతే పండ్లు ఉంటాయో వాటిని చూస్ చేసుకొని మనము దాదాపుగా ఒక 40-45 పండ్ల మొక్కలను ఎంఆర్ఓ జయరాములు గారు అందరికి కలిసి ఒక దాదాపుగా 35-50 పండ్ల మొక్కలను నాటడం అయింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా కొంత టార్గెట్ ఇచ్చారు. మాకు 10,000 ప్లాంట్స్ పెట్టమని కలెక్టర్ గారు టార్గెట్ ఇచ్చిన్నారు. అందులో భాగంగా మేము ఆల్రెడీ 700 మొక్కలు నిన్న మొత్తం మా జిల్లా పరిధిలో ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ 40 ప్లాంట్స్ పెడుతున్నాం అంగన్వాడీ కేంద్రంలో. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం పండ్లకు సంబంధించిన మొక్కలు, మునగ, ఇటువంటి పౌష్టికాహారానికి సంబంధించినటువంటి మొక్కలు మేము పెడుతున్నాం ఇక్కడ.